ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీ అందరికీ టైటానిక్ షిప్ గురించి తెలుసు కదా అయితే ఈ టైటానిక్ షిప్ తయారు చేయడానికి కన్నా ఈ టైటానిక్ మూవీ బడ్జెట్టే చాలా ఎక్కువ ఈ టైటానిక్ షిప్ని తయారు చేయడానికైన ఖర్చు ఏడు పాయింట్ ఐదు మిలియన్ యుఎస్ డాలర్లు కానీ టైటానిక్ సినిమా తీయడానికైన ఖర్చు రెండు వందల మిలియన్ యుఎస్ డాలర్లు ఈ మళ్ళీ ఈ సినిమాలో మార్కెటింగ్ ఖర్చు ఇందులో కలపలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఐసాక్ న్యూటన్ ఒక యాపిల్ కింద పడడం వల్ల అసలు అది ఎందుకు పడిందో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేసి గ్రావిటీని కనిపెట్టాడు కానీ అసలు మీకు తెలుసా ఈయన గ్రావిటీని ఏ టైంలో కనిపెట్టారు అని అది ఎప్పుడంటే ప్లేగ్ వ్యాధి కాలంలో అది కూడా క్వారంటైన్లో రీసెర్చ్ చేసి కనిపెట్టారు గ్రావిటీని ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఆస్కార్ ఈ అవార్డ్ని ఫిల్మ్స్ పర్పస్ మీద ఇస్తారు అయితే ఇస్తే మొత్తం మనుషులకే ఇస్తారు కదా ఈ అవార్డుని కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ ఆస్కార్ అవార్డ్ని మిక్కీ మౌస్కి ఇచ్చారు మిక్కీ మౌసే ఫస్ట్ అసలు ఒక నాన్ హ్యూమన్ అవార్ ఒక నాన్ హ్యూమన్ ఆస్కర్ అవార్డ్ని గెలుచుకోవడానికి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ రష్యన్స్ కొత్త సంవత్సరాన్ని రెండుసార్లు జరుపుకుంటారు ఒకటి జానవరి ఫస్ట్నా అందరిలాగే రెండోది జానవరి ఫోర్టీన్త్న ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మేజర్ దయం చంద్ ఈయన ఒకప్పటి మన ఇండియా హాకీ ప్లేయర్ అయితే ఈయన ఎంత బాగా ఆట ఆడతారంటే ఒకసారి జర్మనీ డిక్టేటర్ అయిన అడాల్ఫ్ హిట్లర్ ఆయనకి జర్మనీ సిటిజన్షిప్ ఇస్తానని జర్మనీ తరఫున ఆడమని ఆఫర్ చేశారు అంతేకాకుండా ఆ ఆఫర్లో ఇంకా ఏం చెప్పాడంటే మీకు బోల్డ్ అంత మనీ ఇస్తామని అలాగే జర్మనీ ఆర్మీకి హెడ్ని చేస్తామని కూడా చెప్పాడు కానీ అప్పుడు దయంచంద్ గారు నేను ఈ ఆట ఆడుతుంది డబ్బు కోసమో ఇక దేనికోసమో కాదు నా దేశం కోసం అని చెప్పి ఆ ఆఫర్ని చాలా సుమితంగా రిజెక్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ దుబాయ్ ప్రిన్స్ కార్ మీద ఏవైనా పక్షులు వాటి గూడును కడితే ఇంకా ఆయన ఆ కార్ని వాడడం మానేస్తారు ఎందుకంటే ఆయనకి ఆ కా పక్షుల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం కనుక తొంభై నిమిషాలు పాటు ఒక భయంకరమైన హర్రర్ మూవీ చూస్తే హర్రర్ మూవీ అనే కాదు ఏదైనా భయపడే మూవీ చూస్తే తొంభై నిమిషాల పాటు అప్పుడు మన బాడీలో నూట పదమూడు క్యాలరీస్ బర్న్ అవుతాయి అదే ముప్పై నిమిషాల పాటు నడిచిన సేమ్ నూట పదమూడు క్యాలరీసే బర్న్ అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పదిహేడు వందల డెబ్భై ఐదులో అమెరికా కెనడియన్ ఇన్వేషన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఫోర్ట్ని నిర్ రక్షణ కోసం నిర్మించుకోవాలని అనుకుంది కానీ ఇంజనీర్స్ పొరపాటున ఆ ఫోర్ట్ని తీసుకెళ్ళి కెనడాలో కట్టారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి ఇండియన్ గర్వపడే ఫ్యాక్ట్ అండ్ ఈ ఫ్యాక్ట్ చెప్పింది కూడా నేను కాదు లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇతను మన ఇండియాని చివరిసారిగా పాలించిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇతను ఏమన్నాడంటే ఒకవేళ ఛత్రపతి శివాజీ కనుక ఇండియాలో కాకుండా ఇంగ్లాండ్లో పుట్టుంటే మేము ఈ భూమిని కాదు ఈ యూనివర్స్నే గెలిచి ఉండేవాళ్ళం అని అన్నాడు అది మన భారతదేశ వీరుల గొప్పతనం ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళు ఇండియా జపాన్ సిరియాలోని ఫస్ట్ ఫీమేల్ డాక్టర్స్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వారి పేరు రోజా షైనా ఈమెకు ఏళ్ళు ఉన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అప్పుడు ఈమె ఒక సోవియట్ స్నైపర్ రెండవ ప్రపంచ యుద్ధంలో యాభై తొమ్మిది మందికి పైగా జర్మన్ సోల్జర్ని ఈవిడ కాల్చేసింది చేసింది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ అండ్ లాస్ట్ ఇది ఒక సైకాలజీ ఫ్యాక్ట్ అదేంటంటే మనం ఏదైనా స్పీచెస్ వింటున్నప్పుడు మన రైట్ ఇయర్ అంటే కుడి చెవి ఎక్కువగా పనిచేస్తుంది అండ్ ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు మన లెఫ్ట్ ఇయర్ అంటే ఎడమ చెవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్